మార్నింగ్ బాబు లేచినట్టున్నాడు మళ్ళీ టైం లేస్తారు ఇదిగోటి మీకు కావాలండి నేను టీ తాగను మంచి హ్యాబిట్ మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరంలో వాడు అంతే కాఫీలు టీలు తాగడు విస్కీ తప్ప వాడు రోజు భీమవరం అంటూ బెస్ట్ వాడు షటిల్ చేసేవాడు కానీ ఒక్కరోజు కూడా వాడు బెస్ట్ వాళ్ళు తగ్గలేదు కరెక్ట్ గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు యాదవా ట్రైన్ మళ్ళీ రివర్స్ లో భీమవరం వచ్చాక లేచేవాడు మీరు ఎక్కడ దిగాలి సికింద్రాబాద్ అది వెళ్ళిపోయి చాలా సేపు అయింది వెళ్ళిపోయిందా ఇప్పట్లో బాబు అయ్యో సికింద్రాబాద్ దాటిపోయింది బాబు తప్పండి తప్పండి వన్ టూ త్రీ సికింద్రాబాద్ వెళ్ళిపోయిందంటే దూకేశా తర్వాత నాంపల్లి వస్తుందని తెలీదా మనకు అనకాపల్లి మాత్రం తెలుసండి అవును ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి రెండు దారులు ఉన్నాయి ఒకటి ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు రెండు బయటకు వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు థ్యాంక్స్ ఎవడు సరైన లేడేంటి అటు అంటాడు ఇటు అంటాడు ఎటే లేదే తెలుసా గడియారం చూడొచ్చు కదా నన్ను లేపు మరి అడగాల వద్దునే వెదో జోకులు వాళ్ళు వచ్చే టైం అయిందే లే రెమ్మంటుంటే పెద్దమ్మా ఎలా ఉన్నాను నీకేంటమ్మా బంగారం ఏయ్ నీకంటే చిన్నపిల్ల చూడు ఎలా రెడీ అయిందో దాన్ని చూసి నేర్చుకోదే కాసేపు ఆగి నేర్చుకుంటాలే పోయిలే పెద్దమ్మా అక్కకు నిద్రస్తున్నట్టుగా అని ఇష్టార్థం ఏదో నాకు చేయించే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఏయ్ లే లేచి బాత్రూమ్ వెళ్ళు వెళ్ళు రాక్షసి లే వెళ్ళమంటుంటే పదమ్మా అవును మీరేంటి సూట్ వేసుకున్నారు ఈ సూట్ నాకు సూట్ అవ్వలేదా ఈ రోజు మీ కూతురు నిశ్చితార్థం శుభ్రంగా పంచి కట్టుకోవచ్చు కదా పంచ మరీ పల్లెటూరు మాట్లాడుకో ప్లీజ్ ఓహో అయితే నేను కూడా ఈ శారీ మార్చేసి చుడీదార్ వేసుకోనా మోడర్న్ గా ఉంటుంది దానికంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుందేమో చాలా మరీ స్కర్ట్ అవి వేస్తే బాగుంటదేమో సిక్కు లేదండి మీకు వచ్చిన వాళ్ళకి సరిగా మర్యాదలు జరిగేటట్టు మీరే చూసుకోవాలి అక్క తామూలం పళ్ళలోకి ఒక్కపడి కావాలంట స్టోర్ రూమ్ లో పెట్టాను చూడు సరే ఇదిగో పసుపుతో వినాయకుడు చేసి మందిరం దగ్గర పెట్టు సరే అలాగే నందురు కూడా త్వరగా రెడీ చేయి అలాగే అక్క త్వరగా వెళ్ళు సరే నమస్కారం నమస్కారం పసుపు తెప్పిస్తే పూజకి అన్ని రెడీ చేస్తా పసుపు రావడానికి కొంచెం టైం ఉంది కానీ ఇలా ప్యాక్ రెడీగా ఉందా ఆటేసుకుందామా ఏమాట సెవెన్ ఎక్స్ప్రెస్ గురువు గారు ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా ఇట్టే అయిపోద్ది ఏమిటి నా పన అది ఆడితే కదా తెలిసేది ఎందుకు బాబు సంభావన మొత్తం క్షవరం అయిపోడానిక తాంబూలాలు కుదరకపోతే తదిరాన పెట్టుకుంటాను కానీ మీతో మాత్రం అన్న మీరు మరీ భయపడుతున్నారు జాగ్రత్త పడుతున్నాను లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో సత్యనావ్రతం చేయించడానికి వచ్చిన మా బాబాయ్ మీతో పేకాడి చేసిన అప్పులు తీర్చడానికి నాలుగు పెళ్లి చేయించవలసి వచ్చింది మీ దెబ్బకి మా ఫ్యామిలీలో ఒక్కడు చాలు ఏంటో బొత్తిగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి ఏమే ఏంటి ఒక కప్పు కాఫీ ఇస్తావా ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను జాగ్రత్త ఎంతసేపు ఇస్తానిస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదో అన్యోన్య దాంపత్యం అన్నమాట రే బంతి ఆ కాఫీ ఇలా బట్టా ఇలావరా అందరు ఎక్కువైందేంట్రా నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా అవునండి మన మొక్క ముందు చెప్పచ్చు కదా మీరు ఆ మొక్క ముందు అడగచ్చు కదా ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఎనిమిది గౌండ్ వెళ్ళిపోతాడి పళ్ళు తోముకొచ్చి తింటాను సార్ అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా బెడ్ కాఫీ